ఎలా కోట్లు ఒక అనంతపురం జిల్లాకి 4300 కోట్లు ఖర్చు పెట్టారు నేను సవాలు విసురుతున్నా ఈ కళ్యాణదుర్గ నుంచి నువ్వు ఎంత పెట్టావో చెప్పవయ్యా అని చెప్పడుగుతున్నా ఒక పైసా పెట్టామని మరణిస్తున్నా మీరు ఒకసారి చూస్తే రివర్స్ టెండర్లు ఈ మనిషే రివర్స్ మనిషి అడ్డమైన ఆలోచనలు పక్కదారి తప్ప తప్పుడు చూపు తప్ప ఎప్పుడు స్ట్రైట్ గా కూడా చూడడు మనుషుల్ని చూస్తాడా స్ట్రైట్ గా నేరుగా చూస్తున్నాడా ఈ ముఖ్యమంత్రి దొంగ చూపులు దొంగ పనులు చేసేటివన్నీ కూడా అవినీతి పనులు తప్ప ఇంకోటి లేవు అందుకే ఇక్కడ చూస్తే 360 జీవో ఇచ్చి రాష్ట్రంలో 198 ప్రాజెక్టులు తీసేసి రాయలసీమలో 102 ప్రాజెక్టులు రద్దు చేశారు ఒక్క అనంతపూర్లోనే 38 ప్రాజెక్టులు రద్దు చేసిన ఘనత ఈ ముఖ్యమంత్రిది నేను అడుగుతున్న రాయలసీమ ద్రోహి ఈ సైకో జగన్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అనంతపూర్లో మీరు ఒకసారి చూశారు నేను ఆ రోజు జీడిపల్లి పేరూరు గాని జీడిపల్లి భైరవాని తిప్ప గాని గొల్లపల్లి రిజర్వాయర్ గాని గుంతకల్ బ్రాంచ్ కనాల్ గాని మడకసిర బ్రాంచ్ కనాల్ గాని చెర్లోపల్లి మారాల అన్ని ప్రాజెక్టులు పూర్తి చేశా ఒకసారి గుర్తుపెట్టుకోండి అనంతపూరికి న్యాయం చేసిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు హంద్రి నీవా ప్రారంభించిన నాయకుడు ఎవరు ఆ ప్రాజెక్ట్ ని పూర్తి చేసే బాధ్యత తీసుకుంది నేనేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక గొల్లపల్లి ఒక సవాలుగా తీసుకున్నా ఆ ప్రాజెక్ట్ ని పూర్తి చేశా కియా మోటార్ తీసుకొచ్చా 20,000 మందికి 10-12,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు 20,000 కుటుంబాలకు పరిచయంగా ఉద్యోగాలు ఆ ప్రాంతం అంతా చూస్తే ఇక్కడ అనంతపూర్ లో ఉన్నానా అమెరికాలో ఉన్నానా అనే ఆలోచన వస్తుంది తమిళ అవునా కాదా అదే నేను గాను ఉంటే నీళ్లు మొత్తం వచ్చుంటే ఈ జిల్లా ఎంత ముందుకు పోయేదో ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా ఇప్పుడే దారిలో వచ్చాను పక్క గ్రామంలో ఒక రైతు వచ్చాడు పెద్ద గారెని తీసుకొచ్చాడు ప్రొక్లైన్ చేశాడు నేను అడిగా ఏంటయ్యను అంటే సార్ నీ దయ వల్ల నేను ఒక రైతుని 100 ఎకరాలు మైక్రో ఇరిగేషన్ ఇచ్చారు మీరు ఈ రోజు నేను ఎకరాకు 2-3 లక్షల రూపాయల ఆదాయం సంపాదిస్తున్నానంటే అది మీరు ఇచ్చిన బిందు సేద్యం సార్ అని ఆయన నాకు చెప్పినప్పుడు అందరికీ ఈ లాభం చేయలేకపోయారని నేను బాధపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే చెప్తున్నా అనంతపూర్లో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చే బాధ్యత నాది ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇస్తే బంగారు పండించే బాధ్యత ఎక్కువండే రైతాంగం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా తమ్ముళ్ళు ఇప్పుడే దారిలో వస్తా అంటూ చూశాను అందరి నీవా నేను ఆ రోజు వెడల్పు చేయాలని ఆ రోజు ఆ ప్రాజెక్ట్ డబ్బులు శాంక్షన్ చేశారు ఆ పని అప్పట్లోనే 35% పూర్తి చేశారు వీళ్ళు వచ్చి అది కూడా నిలిపేసే పరిస్థితికి వచ్చారు అక్కడ చూస్తే పక్కనే మైక్రో ఇరిగేషన్ ఉంది పక్కనే విండ్ పవర్ ఉంది ఈ మూడు అభివృద్ధి చేసిన పార్టీ అనంతపూర్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అవి కూడా పోయినాయి ఈ రోజు నేను ఒకటే మీ అందరిని కోరుతున్నా ఈ సంవత్సరం వర్షాలు పడలేదు అనంతపూర్ జిల్లాలో ఎక్కడన్నా మీకు పంటలు వచ్చాయా తమిళ్ళు పంటలు ఎండిపోయినాయా లేదా పూర్తిగా వేరుశనగ పోయిందా లేదా మీరు నష్టపోయారా లేదా ఎవడన్నా వచ్చి ఒక్క రూపాయి సహాయం చేశాడా నేనున్నప్పుడు పంట బీమా ఉండేది ఇన్పుట్ సబ్సిడీ ఉండేది అనంతపూర్కి న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ
మళ్ళీ హామీ ఇస్తున్నా, నేను వచ్చిన వెంటనే పాత పద్ధతిలో మీ అందరికి పంట బీమా ఇస్తా, ఇన్పుట్ సబ్సిడీ ఇస్తా, మిమ్మల్ని ఆదుకుంటా. ఇదే కాకుండా సమాజంలో ఉండే ప్రతి ఒక్కరికి అన్యాయం చేశాడు. ఇప్పుడే నేను వాల్మీకి విగ్రహానికి కూడా దండేసి నివాళులర్పించి ఇక్కడికి వచ్చా. తెలుగుదేశం పార్టీకి కంచు కోట అనంతపూర్ జిల్లా, వెనుకబడిన వర్గాలు ఉండే జిల్లా అనంతపూర్ జిల్లా. వాళ్ళకెప్పుడు నేను రుణపడున్నా, రేపు కూడా నాకు అనుమానంలా. 14 సీట్లకు 14 సీట్లు అనంతపూర్ జిల్లాలో గెలిపించబోతున్నారు, 2 పార్లమెంట్లు గెలిపించబోతున్నారు. వాళ్లకు నేను రుణపడున్నా, నేను ఏదైతే ఆ రోజు హామీ ఇచ్చానో కురవ కులానికి గాని వాల్మీకులకు గాని చేనేత గాని కమ్మరి కుమ్మరి వడ్రింగి ప్రతి కులం 140 కులాలకు నేను రుణపడున్నా, తప్పకుండా మీ రుణం తీర్చుకునే రోజు దగ్గరలోనే ఉందని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. నేను అడుగుతున్నా, ఏ బీసీకైనా న్యాయం జరిగిందా మీకు? ఒక్క రూపాయి ఏమైనా ఇచ్చారా మీకు? ఎవరైనా ఆర్థికంగా పైకి తీసుకొచ్చారా మిమ్మల్ని? ఎందుకయ్యా నా బీసీలు నా బీసీలు నాటకాలు ఆడుతున్నాడు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి. ఇంత మనపు ఒకసారి అన్నాడు, ముద్దులు పెట్టాడు, తల నిమిరాడు, ఒక్క ఛాన్స్ అన్నాడు. ఈరోజు పిడిగుద్దులు గుర్తున్నాడు మిమ్మల్ని అందరినీ. ఈ ఛాన్స్ ఆఖరి ఛాన్స్ కావాలి. ఇంకా ఓటేస్తే మనం ఎవ్వరూ బతకలేం, బతుకుతామా తమ్ముళ్ళు? మిమ్మల్ని అడుగుతున్నా, మీ జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా? మీ కష్టాలు తీరాయా? నేను అడుగుతున్నా, ఎవరైనా సరే ఇక్కడ 5 ఏళ్లలో మాకు ఆదాయం పెరిగింది, ఖర్చులు తగ్గాయంటే, ఈ ప్రభుత్వం బాగా చేసిందంటే నేను మాట్లాడకుండా వెళ్ళిపోతా. కావాలంటే రైతు బాగున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా, కూలీలు బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా, మహిళలు బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా, పిల్లలకు సరిగా చదువు చెప్తున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఒక దద్దమ్మ మంత్రి మాట్లాడతాడు, ఏమంటాడంటే గురు పూజోత్సవ సందర్భంగా ఆయన అన్న మాటలు చూస్తే గురువు కంటే గూగుల్ గొప్ప అంట. ఒరే పిచ్చోళ్ళారా, మీకేం తెలుసు గూగుల్లో ఏం పెడితే అది వస్తుంది అంతే. గూగుల్ అనేది ఒక సర్చ్ ఇంజిన్ అంతే, అది కూడా తెలియని దద్దమ్ములు ఉన్నారు. గురువు అనేది జ్ఞానం ఇచ్చే వ్యక్తి, గురువు గూగుల్ ఇచ్చేది సమాచారం, అది కూడా మీకు తెలియదు. ఏ తమ్ముళ్ళు మీ అందరికీ కూడా చదువు చెప్పింది ఎవరని నేను అడుగుతున్నా, చదువు చెప్పబోయేది ఎవరని అడుగుతున్నా? అలాంటి గురువుని పట్టుకొని ఎగతాళి చేసే పరిస్థితి వస్తే వీళ్ళని ఏమనాలా? వీళ్ళ కండ కావరం అహంభావం మీరే గుర్తుపెట్టుకోవాలి, ఒకటే మీ చేతుల్లో ఉంది. ఇలాంటి వ్యక్తులు గుణపాఠం చెప్పి శాశ్వతంగా రాజకీయ సమాధి చేస్తే తప్ప ఈ రాష్ట్రానికి మోక్షం లేదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. వెనుకబడిన వర్గాల గురించి మాట్లాడే నువ్వు అయ్యన్న పాత్రుణ్ణి, అచ్చం నాయుణ్ణి, కొల్లు రవీందర్ని, కోన రవికుమార్ని కాలువలపైన అక్రమ కేసులుగా పెట్టారు. 40 మందిని చంపేశారు, 26,000 మంది మీద బీసీల మీద ఏ ఇష్ట ప్రకారం చేసి సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క రిజర్వేషన్లు 34% నేను పెట్టాను, ఎన్టీ రామారావు గారు 24% ఇస్తే నేను 34% చేశాను. ఈ సైకో వచ్చి 24%కు తగ్గిచేసి బీసీలకు రాజకీయ చైతన్యం లేకుండా ప్రహదానం లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ఆదరణ ద్వారా ఆధునిక పనిముట్లు ఇచ్చారు, ఇప్పుడు ఎక్కడైనా ఆదరణ ఉందా? నేను ఆ రోజు తీసుకొచ్చిన పనిముట్లు కూడా ఇదే మారిగా అంద్రీనీవా కాలువకి ఎట్లయితే పనిముట్లను అక్కడ పడేసి పెట్టాడో
అవి పుణ్యం కట్టుకున్నాడు ఈ సైకో అందుకే ఆ రోజు వైస్ ఛాన్సలర్స్ గాని టిటిడి బోర్డ్ చైర్మన్ గాని ప్రతి ఒక్క పదవి పేదవాళ్ళకి ఇచ్చిన పార్టీ బీసీలకు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పుకోవడం మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే ఆమె ఇస్తున్నా వాల్మీకులకు కూడా న్యాయం చేస్తా తప్పకుండా వాళ్ళని ఎస్టీలో చేర్చడానికి అన్ని విధాలు నేను ప్రయత్నం చేసి న్యాయం చేస్తా కురబలకు కూడా న్యాయం చేస్తా వాళ్ళకి ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను దళితుల్ని మోసం చేసిన పార్టీ ఈ పార్టీ 27 మందిని మీరు ఒకసారి చూస్తే 27 దళిత పథకాలను తీసేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇవే కాకుండా మీరు ఒకసారి చూస్తే ఈస్ట్ గోదావరిలో ఒక ఎమ్మెల్సీ కండ కావరంతో డ్రైవర్ని చంపి ఇంటికి డోర్ డెలివరీ ఇచ్చే పరిస్థితికి వచ్చారు అనేక మందిని చంపే పరిస్థితికి వచ్చారు ఆర్థికంగా దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు మైనారిటీని మోసం చేసిన పార్టీ ఈ జగన్ పార్టీ ఈ సైకో పార్టీ నేను ఒక్కటే అడుగుతున్నా ఈ కొండే తమ్ముళ్ళు యువత ఏం తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయా జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరికైనా ఒక ఉద్యోగం వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళీ జాబు రావాలంటే జాబు రావాలంటే జాబు రావాలంటే కానీ జరిగిన అన్యాయం ఒకసారి చూడండి నేను ముఖ్యమంత్రిగా ఉండి 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాను 6 లక్షల కోట్ల రూపాయలు ఇండస్ట్రీస్ పెట్టారు 5,27,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి అందులో కియా మోటార్ కూడా ఒకటి అదే మారిగా ఈరోజు మీరు చూస్తామంటే 2 సార్లు డిఎస్సీలు పెట్టారు 18,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు ఒక్క డిఎస్సీ పెట్టలేదు ఉండే ఉద్యోగాలు తీసేసే పరిస్థితికి వచ్చాడు ఇది కాకుండా కనీసం నరేగా ద్వారా పనులు ఇస్తారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పని కల్పిస్తున్నారు పేదవాళ్ళకి 100 రోజులు పని కల్పించాలని నరేగా పెట్టారు నేనున్నప్పుడు నరేగా ద్వారా ఉపాధి కల్పించా గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసా మరుగుదొడ్లు కట్టా అదే మరి వేస్ట్ ఎనర్జీ కింద కాంపోస్ట్ కింద చెత్తంతా కూడా సంపద సృష్టించడానికి ముందుకు పోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎక్కడన్నా ఒక సిమెంట్ రోడ్ వేశారా వీళ్ళు నరేగాలో మీరు చూస్తే 110 రూపాయలు దిన తలసరి దిన ఆదాయం వస్తా ఉంటే దాన్ని 247 రూపాయలు చేశా ఇతను వస్తానే 240 రూపాయలకు తగ్గించాడు 100 రోజులు పని దినాలు కల్పించా ఇతను వస్తారా అది కూడా తగ్గించేసే పరిస్థితికి వచ్చాడు ఇంకో పక్క నరేగాలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగింది పేదవాళ్ళ ద్రోహి పేదవాళ్ళ పట్టుగొట్టే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకని నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా ఈరోజు ఈ ఒకటి రెండే కాదు ఈరోజు సమాజంలో అనేక సమస్యలు ఉన్నాయి ఏం తమ్ముళ్ళు మీ ఊర్లో ఇసుక మీకు దొరుకుతా ఉందా దొరుకుతా ఉందని అడుగుతున్నాను మిమ్మల్ని కానీ మీ ఊర్లో ఇసుక బెంగళూరు దొరుకుతుంది బళ్ళార్లో దొరుకుతుంది కానీ కళ్యాణదుర్గలో మాత్రం ఎక్కడా ఇసుక దొరికే పరిస్థితి లేదు ఎవరి ఇసుక దొంగలంటే ఎవరి ఇసుక దొంగ వీళ్ళే దోచుకుంటూ అవి కూడా చెప్తారు ఇలా భాగవతం అంతా చాలా ఉన్నాయి ఇంకో పక్క మద్యం నేను నిన్నే చెప్పాను ఇసుకలో 40,000 కోట్ల రూపాయలు దోచుకున్న ఇసుక సురుడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా 40,00,000 మంది ఏది లిక్కరా మా తమ్ముడు లిక్కర్ తీసుకువచ్చాడు నేను ఆ విషయం కూడా మాట్లాడతా ఆయనకు మైక్ కూడా ఇస్తా చాలా ఇంట్రెస్టింగ్ గా తీసుకొచ్చాడు ఏం చెప్తాడో చూద్దాం లాస్ట్ లో నీకు ఇస్తాను తమ్ముడు నా ఫ్లో ఆగిపోకుండా లాస్ట్ లో నీకు ఇస్తా తమ్ముళ్ళో మీరు ఒకసారి చూస్తే ఒక ఇసుకలో 20-40,000 కోట్లు కొట్టేసి
ఇంకో పక్క మధ్యంలో నాసిరకం మధ్యం పెట్టి ఏం చెప్పాడు ఆ రోజు మీ అందరికీ? మద్యపాన నిషేధం పెడతా అన్నాడా లేదా? మద్యపాన నిషేధం పెట్టకపోతే ఓటడుగురు అన్నాడా లేదా? ఈరోజు 13,500 కోట్ల మద్యం మీద తాకట్టు పెట్టి ఇది చేసిన మా తమ్ముడు తీసుకొస్తే అన్నయ్య చూడు నా బ్రాండే కష్టాలని 60 రూపాయలు ఆ బాటిల్ క్వార్టర్ బాటిల్ ఎంత తమ్ముళ్ళు? ఇప్పుడు 200 రూపాయలు అవునా కాదా? ఈ బ్రాండ్ కర్ణాటకలో ఉందా? బళ్ళారిలో ఉందా? బళ్ళారి నుంచి దొంగసారా వస్తా ఉందా లేదా? బ్రాండ్ వస్తా ఉందా లేదా? ఎవరు చేపిస్తున్నారు తమ్ముళ్ళు ఇవన్నీ? ఇక్కడ ఎమ్మెల్యే అవునా కాదా? అంటే దాంట్లో కూడా మళ్ళా డబ్బులు కొట్టేస్తున్నాడు ఈ జగన్. ఎక్కడైనా సరే బ్రాండీ షాప్ లో బిల్లు ఇస్తున్నారా? మీకు అడిగారా మీరు? అంటే మామూలుగా తోపుడు బండ్లో కూడా గూగుల్ పే చేయొచ్చు అవునా కాదా? కానీ జగన్ రెడ్డి షాప్ లో మాత్రం ఏమీ జరగదు. ఎందుకంటే సాయంత్రానికి ఒకటి గవర్నమెంట్ పోవాలా, రెండు తాడేపల్లి కొంపకు పోవాలా? కోపం రాలేదు తమ్ముళ్ళు మీకు? మీ రక్తాన్ని తాగే జలగా ఈ సైకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవే కాదు, ఇంకో పక్క మీరు చూస్తే రాష్ట్రంలో ఎన్ని అరాచకాలు చేయాలో అన్ని అరాచకాలు చేసే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా మీరు చెప్పండి, నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉన్నాయా? మీకు రేట్లు పెరిగాయా లేదా? విపరీతంగా పెరిగాయా లేదా? భరించే పరిస్థితులు ఉన్నారా? పెట్రోల్ డీజిల్ మీరేం చేస్తున్నారంటే ఇక్కడ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి మోటార్ బైక్ ని బళ్ళారికి తీసుకుపోయి అక్కడ మీ మోటార్ బైక్ పెట్రోల్ వేసుకుని అదే మారి మద్యం కూడా మంచి దొరుకుతుంది కాబట్టి అది కూడా ఒక పాట్రో బాట్ల కొనుక్కొని ఇంటికి వచ్చే పరిస్థితుల్లో ఏమి కర్మ ఈ రాష్ట్రానికి అని అడుగుతున్నా మిమ్మల్ని. అందుకే నేను పెట్టాను బాధుడే బాధుడు వీర బాధుడు అవునా కాదా? నిత్యావసర వస్తువులు పెరిగాయా లేదా? కందిపప్పు ఎంత తమ్ముడు? ఇప్పుడు 200. ఉల్లిపాయలు ఎంత? ఏంటి బాధలు? బియ్యం ధర పెరిగిందా లేదా? నూనె పెరిగిందా లేదా? పెట్రోల్ ధర పెరిగిందా లేదా? ఏంటి తమ్ముళ్ళు కరెంటు ధరలు పెరగలే కదా? పెరగలేదయా మీరు కావాలని చెప్తున్నారు? అంటే భరించలే అంత పెరిగాయి కాబట్టి మా తమ్ముడు చెప్తారు 8 సార్లు పెరిగించారని. ఎన్నిసార్లు పెంచాడు? ఎన్నిసార్లు పెంచాడు? 8 సార్లు పెంచాడు. నేను పెంచానా కరెంటు ఛార్జీలు? ఆ రోజు కరెంటు ఛార్జీలు పెంచకుండా 22 మిలియన్ యూనిట్లు కరెంటు కొడుతుంటే 100 రోజుల్లో కరెంటు కొరత లేకుండా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు మర్చిపోయారు నన్ను, అందుకే కష్టాలు కొని తెచ్చుకున్నాం అందరం కలిసి. ఇప్పుడు నేను చెప్తున్నా ఈ దుర్మార్గుల అవినీతి వల్ల అసమర్థత వల్ల కరెంటు ఛార్జీలు 8 సార్లు పెరిగాయి. 200 రూపాయలు ఉంటే బిల్లు అది 1000 రూపాయలు అయింది. 1000 రూపాయల బిల్లు 5000-6000 రూపాయలు అయిపోయింది. ప్రతి ఒక్కరి నెత్తిన నెలకు 8000 నుంచి 50000 పెరిగే పరిస్థితి వచ్చింది. ఒకసారి మీరు ఆలోచించండి, కరెంటు వస్తా ఉందా? ఇప్పుడు కరెంటు రాదు, కరెంటు కోతలు. అందుకే చెప్పా కరెంటు కోత లేని చోటు లేదు, కరెంటు బిల్లుల పైన తిట్టని నోరు లేదు, ఈ రెండు జరగని గ్రామమే లేదు. తెలిసిందా సైకో జగన్? ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించి ఈ సైకో జగన్ పోతేనే కరెంటు ఛార్జీలు తగ్గుతాయి. మీకు హామీ ఇస్తున్నా కరెంటు విషయంలో రిఫార్మ్స్ తీసుకొచ్చింది నేనే, తెలుగుదేశం పార్టీని. మళ్ళీ సోలార్ కానీ విండ్ కానీ
హైడలు గాని ఇవన్నీ కూడా ఇచ్చేసి మొత్తం ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా పెట్టి కరెంట్ ఛార్జీలు తగ్గించే బాధ్యత పెంచకుండా చూసే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా ఇలాంటి ఒక అసమర్థ ప్రభుత్వం వచ్చి మీరందరూ దెబ్బతిన్నారు ఇప్పుడు మీ ఉత్సాహం చూశాను మీ అభిమానం చూశాను వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకి గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి నిద్ర రావడం లేదు లండన్ లో ఉండే సైకో జగనికి మళ్ళీ ఇక్కడికి వస్తే ఏమవుతుందో భయం వచ్చింది అందుకే యువగళం పైన పడ్డాడు తమ్ముళ్ళు ఈ రోజు భీమవరంలో ఏం జరిగిందో చూశారు అంటే మీరు యువగళం పైన కావాలని తప్పుడు కేసులు పెట్టి ఎవరైతే స్వచ్ఛందంగా వాలంటీర్లుగా పనిచేశారో వాళ్ళందరినీ రానియకుండా జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు మొన్న నేను పుంగునూరుకి వెళ్ళాను అంగళ్ళకి వెళ్ళాను సాగునీటి ప్రాజెక్టుల పైన యుద్ధవేరి పైన వెళ్ళాను అక్కడ అవినీతిని ఎస్టాబ్లిష్ చేస్తే ఆ మంత్రి అవినీతి నా మీద దాడి చేసి నేనే హత్యా ప్రయత్నం చేశానని నా మీదనే కేసు పెట్టి 400 మందిని జైలుకు పంపించే పరిస్థితి వచ్చారంటే భయపడాలని మిమ్మల్ని అడుగుతున్నా నేను భయపడిపోతే బానిసత్వమే నిన్న ఈ రోజు నన్ను బెదిరిస్తున్నారు ఏదో కేసులు పెడతామని ఏంటా నువ్వు కేసులు పెట్టేది నా మీద నిప్పులాగా బ్రతికాను అవునా కాదా 45 ఏళ్ళుగా ఎవడైనా సరే వేలైతే చూపించారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా రాజశేఖర్ రెడ్డి 26 కేసులు పెట్టాడు ఏమైనా ఆ కేసులన్నీ నేను అడుగుతున్నా అవినీతి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డంగా దొరికిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీతివంతమైన పార్టీ ప్రజల కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని అడుగుతున్నా అవును అంటే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి ఇంకో పక్క ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది బాబు భరోసా బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కింద వచ్చాయి ఇక్కడికి నేను సూపర్ సిక్స్ ఈరోజు కార్యక్రమాలు ఇచ్చా మళ్ళీ హామీ ఇస్తున్నా మీ భవిష్యత్తు నా బాధ్యత ఈ పిల్లలకు బంగారు భవిష్యత్తు కల్పించే బాధ్యత నాది ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత నాది అందుకే మొదటిది మహాశక్తి మా ఆడబిడ్డలకు ఇచ్చా ఈరోజు ఆడబిడ్డలకు ఇచ్చిన మహాశక్తి మీరు చూస్తే ప్రతి ఒక్క ఆడబిడ్డ ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇస్తారని మీ అందరికి హామీ ఇస్తున్నా ఎన్నికల ముందు చెప్పావు అందరికీ ఇస్తాన్నాడు ఇచ్చాడా అని అడుగుతున్నా అడగండి ఇక్కడ ఒక మంత్రి ఉంది పనికిరాని మంత్రి ఒక ఆవిడ ఉంది ఇక్కడ తిరుగుతా ఉంటా అడగండి మద్యపాన నిషేధం చేసి ఓట్లకు వస్తానని ఇప్పుడు మళ్ళీ వచ్చి ఓట్లు అడుగుతున్నారు ఏ ముఖం పెట్టుకొని అడుగుతారని అడుగుతున్నా